ఇక ఇంటికెళ్తే మేలన్న ఈటల రాజేందర్ కేసీఆర్ నీ కుర్చీ నీ పదవి నీ అమ్మ నాయన ఇవ్వలేదు నీ పదవి ప్రజల ఓట్లకు పుట్టింది గుడిసెల ఉన్న వాళ్ళు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు భావించి పొద్దున్నే లైన్లో నిలబడి ఓట్లు వేస్తారు ఎన్ని కోట్ల ఆస్తులున్నా కూడా ఓటు హక్కు మాత్రం ఒకటే నువ్వేం నిజానవవు కాదు నీకు అధికారం ఇచ్చింది 2023 వరకే ఈ ఎన్నికలు అయినాక ఇక ఇంటికెళ్ళు అని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో కూడా గంజాయి అమ్ముతున్నారని దీనికి అలవాటు పడ్డ పిల్లలు చచ్చిపోతున్నారని అమ్మాయిల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు ఓటు వేసిన ప్రజలకు కేసీఆర్ ఎముడు లెక్క తయారయ్యాడని ఇద్దరు పిల్లలున్న వారిని పెంచలేని పరిస్థితి దాపురించిందన్నారు నొప్పులేస్తే టాబ్లెట్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ తాగేటి వాడికి కుదిలేస్తే మాత్రం బెల్ట్ షాపులో 24 గంటలు మందు దొరుకుతుందని అన్నారు మనం కడుతున్న పైసలకు కాపలా కుక్కలా ఉండాల్సిన కేసీఆర్ నేనే ఓనర్ అంటున్నాడని బండి కింద కుక్కలా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి పెన్షన్ అందిస్తామని ప్రజల కష్టాలు పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలకు హితవు చెప్పారు